أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور الذي خلق سبع سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاعل صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాసనుడైన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానాహూతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము మానవులందరి ప్రభువు పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 67వ అధ్యాయం 2వ వాక్యం యొక్క రబీ మూలమును విన్నాము. ఈ వాక్యంలో దైవం మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని గురించి, అతనిని ఎందు నిమిత్తము ఈ ప్రపంచంలో పుట్టించాడో మరి తెలియజేస్తున్నాడు. చూడండి దీని యొక్క అనువాదము. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూడాలని ఆయన మీ మధ్య ఈ చావు పుట్టుకలను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అధికంగా మరణించేవాడు. మహాశిలారా, మనము మానవ జీవిత లక్ష్యాన్ని గురించి మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనిషి యొక్క పుట్టుక అంతరార్థము, ఈ ప్రపంచంలోనికి అతను రావడానికి ప్రధాన కారణం ఏమిటి, ఏ పని చేయడానికి దైవం ఇతనిని పుట్టించాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి ప్రధానంగా మనిషి యొక్క జీవిత లక్ష్యము తనను సృష్టించినటువంటి తన దైవాన్ని అతను గుర్తించాలి. ఇంకా తను ఎందు నిమిత్తము ఈ ప్రపంచంలోనికి వచ్చాడో తెలుసుకోవాలి. ఈ రెండు విషయాలను గురించి అతనికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అతను ఎవరైనా కానివ్వండి, ఏ ధర్మాన్ని అనుసరించేవాడైనా కానివ్వండి, ఏ మతాన్ని అనుసరించేవాడైనా కానివ్వండి, ఈ రెండు విషయాల పట్ల చాలా స్పష్టమైనటువంటి అవగాహన అతనికి ఉండాలి. నా దైవం ఎవరు, నా లక్ష్యం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను. మరి మహాశిలారా, ఈ విషయాల గురించి మనం ఎక్కడ తెలుసుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, దైవము మన ఇష్టానికి ఎంత మాత్రం కూడా వదిలివేయలేదు. మనకు కావలసినటువంటి అవసరమైనటువంటి భౌతిక విషయాలను తీర్చడంతో పాటు, గాలి, నీరు, ఈ ఎండ లాంటి ఈ భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు, మన పరలోక జీవితానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మరి దైవం మనకు తెలియజేశాడు. ఎక్కడ తెలియజేశాడు, ఏ విధంగా తెలియజేశాడు అంటే, మరి ఆయన మానవుల్లోనే మరి నైతికంగా ఉన్నతమైన వారిని తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా సర్వమానవాళికి కూడా ఆ ధర్మం ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఈ విషయాల గురించి మనకు తెలియజేశాడు. మరి ఆ మహాపురుషులని, ఆ దివ్య పురుషులని మనము ప్రవక్తలు అంటున్నాము. వారిపై అవతరింపజేసినటువంటి గ్రంథాలనే దైవ గ్రంథాలుగా మనము చెప్తున్నాము. మరి మహాశిలారా, ఆ విధంగా దైవం చేత నియమించబడి పంపబడినటువంటి ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చేవారే మనందరి కోసం వచ్చినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఆయనపై దైవం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమే మరి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి దివ్య ఖురాన్. మరి మహాశిలారా, ధర్మశాస్త్రాలు అంటే దైవం పంపినటువంటి ఈ గ్రంథాలు కానివ్వండి, ఈ ప్రవక్తలు కానివ్వండి, మనకు ఏమి బోధిస్తున్నాయి, ఏ విషయాన్ని గురించి చెప్తున్నాయి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ప్రధానంగా ఇప్పుడే మనం చెప్పుకున్నప్పుడు మన దైవాన్ని గురించి బోధిస్తున్నాయి. దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు కాదు, దేవుడు అంటే మనం ఎవరినైతే దైవాలుగా ఆరాధిస్తున్నామో వీరు వాస్తవానికి నిజమైనటువంటి దైవాలా, లేక అసలు దైవం అంటే ఎవరు, ఈ విషయాల గురించి గ్రంథాలు మనకు బోధిస్తున్నాయి. ఇంకా మన జీవితం యొక్క లక్ష్యాన్ని గురించి కూడా ఇవి చెప్తున్నాయి.
మరి మహాశీలారా, వాస్తవానికి మనము అనేక ధర్మాలు కల్పించుకుంటాము, అనేక విషయాలు కొత్త కొత్త విషయాలు కల్పించుకుంటాము, కొత్త కొత్త మార్గాలను కల్పించుకుంటుంటాము. మరి మానవ నిర్మితమైనటువంటి సిద్ధాంతాలు కూడా ఇందులో అనేకం ఉంటాయి, చట్టాలు ఉంటాయి. వీటినన్నింటినీ ఒకసారి పరిశీలన చేస్తే అనేక బలహీనతలు కనబడుతుంటాయి, అనేక లొసుగులు కనబడుతుంటాయి. ప్రపంచంలో ప్రస్తుతము ఈ అశాంతికి కారణం కూడా మానవ నిర్మితమైనటువంటి ఈ పద్ధతులే. కానీ దైవం యొక్క చట్టం కానివ్వండి, ఆయన రాజ్యాంగం కానివ్వండి, ఆయన మార్గదర్శకత్వం మరి ఏమాత్రం కూడా బలహీనతలకు తావులేనటువంటిది, అత్యంత స్పష్టంగా ఉండేది. వాటిని కాదని మనిషి ఎప్పుడైతే తను నిర్మించుకున్నటువంటి విధానాలను అనుసరిస్తాడో, నిస్సందేహంగా అప్పుడు అతనికి అశాంతి తప్ప మరి ఏమీ కూడా దొరకదు. మహాశీలారా, దైవం పంపినటువంటి గ్రంథాలు మనకు రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి ఒకటి శుభవార్తనిస్తున్నాయి, రెండు హెచ్చరికను చేస్తున్నాయి. శుభవార్త ఏమిటంటే, ఎవరైతే ఈ సృష్టికి దైవం ఒక్కడే అని విశ్వసించి ఆయనను ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఎవరైతే ఆయన ఆజ్ఞమైన జీవితం గడుపుతాడో, అతనికి ఇహ పరలోకాలలో మరి సాఫల్యం, స్వర్గం అనే శుభవార్తనిస్తున్నాయి. అలా కాకుండా ఎవరైతే తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేస్తాడో, తను స్వయంగా నిర్మించుకున్నటువంటి విధానాలను ఎవరైతే అనుసరిస్తుంటాడో, వారికి భయంకరమైనటువంటి వినాశనము అన్న హెచ్చరికను కూడా ఈ గ్రంథాలు మనకు చేస్తున్నాయి. మరి మహాశీలారా, ఒక్కసారి మనము పరిశీలన చేస్తే ఈ భూమి ఎవరిది అని ప్రశ్నించుకున్నట్లయితే మనది కాదు ఇది. మరి అందరూ కూడా ముక్త కంఠంతో ఈ భూమి దైవానిదండి, ఆ దేవుడిదండి అంటారు. మరి ఆకాశం ఎవరిదండి అంటే అది కూడా దేవుడిదేనండి అంటారు. మరి ఈ గాలి, ఈ నీరు, పైనుండి కురుస్తున్నటువంటి వాన, ఈ ప్రకృతి ఇది ఎవరిదండి అంటే అవన్నీ కూడా దేవునివేనండి అంటారు. ఎవరు కూడా మహాశీలారా, ఎవరినైతే మనిషి ఇక్కడ దైవ సమానులుగా ఆరాధిస్తున్నాడో, వారిలో ఏ ఒక్కరు కూడా ఇది మాది అని ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. మనిషి వాళ్లను దైవాలుగా చేసుకున్నాడు, కానీ వాళ్ళు స్వయంగా ఇప్పుడు కూడా ఈ విధంగా ఈ సృష్టి మాది, మేము సృష్టించాము, మేము దేవుళ్ళము అని ఎవరు కూడా ఇంతవరకు చెప్పుకోలేదు మహాశీలారా. మరి ఈ విధంగా ఈ భూమి దైవానిది, ఈ ఆకాశం దైవానిది, మరి మనం పీల్చుతున్నటువంటి గాలి, నీరు ఇవన్నీ కూడా దైవానివే అయినప్పుడు ఇక్కడ చట్టం కూడా ఆయనదే ఉండాలా ఉండకూడదా, ఒకసారి ప్రశ్న మనం వేసుకోవాలి. ఏ విధంగా అయితే పెట్టేవానికే తిట్టే అధికారం ఉంటుంది అని మనం భావిస్తామో, అదేవిధంగా ఇక్కడ మనల్ని పుట్టించినటువంటి దైవము సమస్తము ఆయనదే అయినప్పుడు ఇక్కడ అధికారం కూడా, చట్టం కూడా, రాజ్యాంగం కూడా, పద్ధతి విధానం కూడా ఆయనదే అయి ఉండాలి. ఇది నూటికి నూరు పాళ్ళు సరైనటువంటి విధానం. మహాశీలారా, అయితే ఎవరికి ఈ విధానం నచ్చదు అంటే, ఎవరైతే తమ మనస్సును తమ దైవాలుగా చేసుకుంటారో, అంటే మనస్సు చెప్పిన విధంగా ఎవరైతే నడుచుకుంటుంటారో, మనోకాంక్షలు ఎవరైతే లోబరుచుకుంటాయో ఎవరినైతే, వాళ్లకు ఈ దైవ చట్టాలు కానివ్వండి, ఈ దైవ రాజ్యాంగం వాడికి ఎంత మాత్రం కూడా రుచించదు. ఎందుకంటే తన మనస్సు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇవన్నీ ఉంటాయి, అత్యంత కఠినంగా కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు 5 పూటల ప్రార్థన చేయడం అత్యంత కష్టంగా కనబడుతూ ఉంటుంది. మరి ఈ విధంగా మద్యపానాన్ని విడిచిపెట్టడం, అశ్లీలతను విడిచిపెట్టడం, మరి తేలికగా లభించే ఈ వడ్డీ విధానాన్ని విడిచిపెట్టడం, ఇవన్నీ మనిషికి చాలా కష్టంగా కనబడుతుంటాయి, తన మనస్సుకు వ్యతిరేకంగా కనబడుతుంటాయి. అందుకనే వీటిని అనుసరించడానికి ముందుకు రాడు. కానీ మహాశీలారా, ఎవరైతే మరి తన నిజమైనటువంటి జీవితము, పరలోక జీవితము, శాశ్వతమైనటువంటి జీవితము, ఇక్కడ నేను మరి తాత్కాలికంగా ఉండవలసిన వాడిని అని ఎవరైతే భావిస్తారో మహాశీలారా, అటువంటి వ్యక్తి మాత్రము దైవం ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి రండి, అసలు ఈ సృష్టికర్త అల్లాహ్ పంపినటువంటి ఆయన రాజ్యాంగాన్ని, ఆయన చట్టాన్ని అనుసరించడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న వస్తే, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా. చూడండి, దైవము మానవాళిని మానవులారా అని సంబోధిస్తున్నాడు.
ఓ ముస్లింలారా లేకపోతే ఓ అరబ్బులారా అని ఎంత మాత్రం మనకు సంబోధించడం లేదు. ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సర్వమానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథము, ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు. మరి మహాశయులారా, అల్లాహ్ అన్న దైవము ముస్లింల దేవుడు కాదు, సర్వ మానవాళికి కూడా ఆయన దేవుడు. దేవుడు అన్న పదాన్ని అరబీ భాషలో అల్లాహ్ అంటారు. మహాశయులారా ఆయన తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, హద జాఅకుమ్ బుర్హానుమ్ మిర్ రబ్బికుమ్, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం వచ్చేసింది. ఓ అంజల్న ఇలేకం నూరం ముబీనా, మీ వైపునకు మరి మార్గాన్ని చూపే జ్యోతిని మేము పంపేశాము అంటున్నాడు. అంటే అంతిమ దైవగ్రంథం ఖురాన్ రూపంలో మీ వద్దకు ఒక టార్చ్ లైట్ని నేను పంపాను. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీరు స్వయం నిర్మితమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ దైవానికి దూరంగా పోతున్నటువంటి మీకు నిజమైనటువంటి మార్గం చూపించడం కోసము మీకు ఒక టార్చ్ లైట్ను, ఒక జ్యోతిని నేను ఇచ్చాను అంటున్నాడు. మరొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖతజాఅకుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్, మీ ప్రభు తరపు నుండి మీ వైపునకు వివేచనా కాంతులు వచ్చేశాయి. అంటే ఏది మంచి ఏది చెడు తెలియజెప్పే ఒక గ్రంథం మీ వద్దకు వచ్చేసింది. ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఎవరు దైవము ఎవరు దైవం కాదు, ఈ విషయాల గురించి చెప్పడానికి మీ వద్దకు స్పష్టమైనటువంటి గ్రంథాన్ని నేను పంపేశాను. వషిఫా ఉల్లిమా ఫిస్సుదు, ఈ మీ హృదయాల వ్యాధులకు ఇది చికిత్స అంటున్నాడు. మన హృదయము మరణ పట్టిపోయింది, మలికి అంటుకుంది, దానికి రకరకాలైనటువంటి ప్రాపంచిక వ్యామోహాలు ఈ మనసులో దూరిపోయి మహాశయులారా ఈ మనసును కలుషితం చేసేశాయి. దైవం పట్ల మరి ఆయన ధర్మం పట్ల స్వర్గం పట్ల నరకం పట్ల ఏ మాత్రం కూడా మనిషికి ఆలోచన లేకుండా కేవలము మనిషిని ఈ ప్రపంచం వెనుక పరుగులు తీసేలాగా ఈ మనసు అంతా కూడా మలినమైపోయింది. కాబట్టి ఈ హృదయాలకు పట్టినటువంటి వ్యాధికి చికిత్స మీ వద్దకు మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్ రూపంలో దైవం పంపేశాడు. మరి ఎవరైతే దీనిని అనుసరిస్తారో వహుదా వ రహమ, వాళ్లకు ఈ గ్రంథము మార్గాన్ని చూపిస్తుంది, కారుణ్యాన్ని పంచుతుంది, నిజమైనటువంటి దైవాన్ని గురించి బోధిస్తుంది, పరలోక జీవితాన్ని గురించి బోధిస్తుంది, స్వర్గ నరకాలను గురించి చెప్తుంది, మరణం తర్వాత మరి ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి ఈ గ్రంథం చెప్తుంది. అంతేకాదు మనము ప్రపంచంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు కూడా ఈ గ్రంథం ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. మహాశయులారా, మీరు ఈ పని చేయండి, మీకు ఈ విధంగా జరుగుతుంది, ఈ పని నుండి మీరు దూరంగా ఉండండి, ఇది మీకు నష్టం కలిగిస్తుంది అని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఈ గ్రంథం పరిష్కారాన్ని చూపిస్తుంది. జార్జ్ బెర్నార్డ్ షా అనే ఒక రచయిత ఉన్నాడు, బ్రిటిష్ రచయిత. అతను ఒక పుస్తకంలో రాస్తాడు, ప్రస్తుతము ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఈ గ్రంథాన్ని అనుసరించాలి అంటాడు. వాస్తవానికి అతను ముస్లిమేతరుడు అయినప్పటికీ కూడా, ముస్లిం కానప్పటికీ కూడా, ఈ గ్రంథాన్ని విశ్వసించినప్పటికీ కూడా అతను అంటాడు, మనము ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం మనకు దొరకాలి అంటే ఈ గ్రంథాన్ని అనుసరించాలి అంటాడు. ఈ విధంగా మహాశయులారా, అనేక మంది మేధావులు, అనేక మంది మహానుభావులు వాస్తవాలను చెప్తారు. వాళ్ళు ఏ ధర్మాన్ని అనుసరించే వారైనా మరి వారు ఏదైతే వాస్తవంగా కనబడుతుంటుందో అది మాత్రం వాళ్ళు చెప్తుంటారు. ఈ విధంగా మహాశయులారా, దైవం ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని మనము ఎప్పుడైతే అనుసరిస్తామో అది మనకు ఇహపరలోకాల సాఫల్యాన్ని మనకు అది ప్రసాదిస్తుంది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, షహరు రమజానుల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్, ఈ ఖురాన్ రంజాను నెలలో నేను అవతరింపజేశాను, మరి హుదల్ లిన్నాస్, ఇది మానవాళికి మార్గదర్శకత్వము. ముస్లింలకు మాత్రమే మార్గదర్శకత్వం కాదు మహాశయులారా, చాలామంది ముస్లింలు కూడా భావిస్తుంటారు ఖురాన్ మా గ్రంథం అండి అని. అది చాలా తప్పు అయినటువంటి భావన, ఎందుకంటే ఇది సర్వమానవాళి కోసం దైవం పంపినటువంటి అమానతో. ఈ గ్రంథంపై ముస్లింలుగా పిలువబడే వారికి ఎంత హక్కు ఉన్నదో సమానమైనటువంటి హక్కు మానవాళి అందరికీ కూడా ఉన్నది మహాశయులారా. ఈ గ్రంథాన్ని గురించి తెలియజెప్పే బాధ్యత ముస్లింలపై ఉన్నది, ముస్లిమేతర సోదరులకు తెలియజెప్పే బాధ్యత ఉన్నది. లేనట్లయితే ప్రళయ దినం నాడు మరి దైవం ముందు ఈ ముస్లిమేతర సోదరులే మరి చెప్పడం జరుగుతుంది, వీరు ఈ గ్రంథాన్ని చదువుకునేవారు కానీ ఇందులో ఏముందో మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు అని.
మహాశిలారా, మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు రాదు. ఎందుకంటే అత్యంత స్పష్టంగా మరి ఈ గ్రంథాన్ని చదివి మరి నేను వినిపించడం జరుగుతుంది. దైవం ముందు మీరు సాక్ష్యం ఇవ్వండి, దైవ గ్రంథం మాకు తెలియజేయబడింది అన్న సాక్ష్యాన్ని మీరు తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని, జ్ఞానాన్ని సృష్టికర్త అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దవన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.